తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి ఐటీ దాడులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ యొక్క స్టాండ్ను తెలియపరచవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంతకీ రేవంత్ మీద జరుగుతున్నటువంటి దాడులలో బయటపడుతున్నటువంటి ఆస్తులు నిజంగా రేవంత్వేనా లేక ఆయన నాయకుడైనటువంటి చంద్రబాబు బినామీ ఆస్తుల? దేశ విదేశాలలో ఈ నాలుగేళ్లలో చంద్రబాబు వేసినటువంటి సొమ్మెంత ఈ రేవంత్ రెడ్డి పార్టీ మారటం వెనుక ఉన్న డ్రామా ఏంటి? నిన్న తన మీద ఐటీ దాడులు చేస్తే యెల్లో మీడియా రేవంత్ రెడ్డి మీద పంజా, రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు అని ఎంత చక్కటి నాటకమాడి ఆ రేవంత్ రెడ్డిని సమర్థిస్తూ వీడియో సాక్ష్యాలతో ఓటుకు నోటు విషయంలో స్పష్టంగా ప్రపంచానికంతా తెలిసినటువంటి దొంగను భావోద్వేగానికి గురైనట్టుగా, ఆయన మీద ఏదో పులిపంజా విసిరినట్టుగా రాయటము చెప్పటం వెనుక ఉన్నటువంటి దాగున్న సత్యమేంటి? ఇంతగా తమ అధినేతను కాపాడుకోవటానికి కులగజ్జి ప్రేరేపితమై ఈ పనులు చేస్తున్నాయా అని అందరికీ కూడా వస్తున్నటువంటి అనుమానాలు. కేవలం అదే ప్రాతిపదికన ఆ సమర్థించటంలో చట్టం, న్యాయం, రాజ్యాంగం లాంటివేవి ఈ తెలుగు రాష్ట్రాలలో లేవా అన్నంత అనుమానం కలుగుతున్నది. చంద్రబాబును ఈరోజు వరకు తెలంగాణ పోలీసులు ఈ ఓటుకు నోటు కేసులో ఎందుకు పిలవటం లేదు? ఇది జరిగి దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు చంద్రబాబును ఎందుకు పిలవలేదు? పథకం పన్నినటువంటి వారిని ఈ కొనుగోళ్లకు సూత్రధారి అయినటువంటి చంద్రబాబును ఎందుకు వదిలేస్తున్నారు? 3 సంవత్సరాలు దాటిన బాబ్లీ విషయంలో ఓ చిన్న పనికి మాలినటువంటి కేసులో అయినా అది విచారణకు వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ బాబ్లీ కేసుకు సంబంధించి ఛార్జిషీటు వేయటం కారణంగా తెలంగాణ పోలీసులు గత 4 సంవత్సరాలుగా విచారణ ఎందుకు పిలవకుండా ఉండటానికి దాగున్నటువంటి మతలబు ఏంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది. నేరగాడైనటువంటి ముఖ్యమంత్రికి శిక్ష ఉండదని ఏమన్నా వదిలేస్తున్నారా? ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను సంతలో పశువుల్ని కొన్నట్టుగా ఆ తర్వాత కొన్నాడే, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తను ఏమి చేసినా తనను ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరు. భారతదేశంలో ఉన్నటువంటి చట్టం, రాజ్యాంగం, న్యాయం వంటివి ముఖ్యమంత్రిగా ఉన్న నాకు వర్తించవు. నేను ఎన్ని అక్రమాలు కూడబెట్టినా, అక్రమాలు చేసినా, ఆస్తులు కూడబెట్టినా, ప్రజా సంపదల్ని ఎంతగా దోచుకున్నా, విదేశాలలో ఎంతైనా దాచుకున్నా, విచారణ వచ్చింది, విచారణ ఉండదు అన్నటువంటి ధీమా తప్ప మరొకటి కాదా? లేదా చంద్రబాబును కాపాడటానికి ఏదైనా కొత్త చట్టం ఏమన్నా వచ్చిందా? ఇంత పచ్చిగా అడ్డగోలుగా దొరికిపోయినటువంటి కేసులో కూడా
చంద్రబాబు గారిని విచారణకు పిలవలేదు అంటే చంద్రబాబు చట్టానికి రాజ్యాంగానికి న్యాయ వ్యవస్థకు పూర్తిగా అతీతుడు అన్నటువంటి కొత్త భాష్యమేమన్నా ఈ రాజ్యాంగం చెప్పిందానని మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు లాంటి దొంగల్ని వదిలివేయబట్టే కదా ఈరోజు కొలంబియా విశ్వవిద్యాలయం ఐక్యరాజ్య సమితి విభాగం అంటూ అమెరికాలో నానా చెత్త మాట్లాడగలిగేటువంటి ధైర్యం చంద్రబాబుకు వచ్చింది. చేయనివంటి పనులన్నీ కూడా తానే చేశానని విర్రవీగేటువంటి ఆత్మస్థైర్యంతో చంద్రబాబు మాట్లాడుతున్నాడు అని అంటే అక్కడికి వెళ్ళి ఈయన గారి భార్య పేరు మీద 1200 కోట్ల అధికారిక లెక్కలు ఆస్తులు, ఈ కొడుకు వాళ్ళ కొడుకు పేరిట అధికారికంగా ఉన్నటువంటి దాదాపు 500 కోట్ల రూపాయలు, నీ మనవడు కూడా సంపాదిస్తున్నట్టుగా చూపిస్తున్నటువంటి ఆస్తులు, వీటిని గురించి ప్రశ్నించేటువంటి నాథుడే కరువయ్యారు అన్నటువంటి ధీమా చంద్రబాబు అణువణువున జీర్ణించుకుపోయింది. కాబట్టే అమెరికాకు వెళ్ళి కూడా అనర్గళంగా అబద్ధాలు చెప్పగలిగేటువంటి స్థాయి చంద్రబాబుకు వచ్చింది. ఇంతే, ప్రజాస్వామ్యానికి ఇంతకంటే అవమానకరమైనటువంటి విషయం మరొకటి ఉందానని మేము ప్రశ్నిస్తున్నాం. శాసనసభలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికార పక్షంలో కూర్చోబెట్టుకొని అందులో 4 మంత్రులను కూడా చేసి అతి గొప్పదైనటువంటి ప్రజాస్వామ్య దేశమైనటువంటి అమెరికాలో అబద్ధాలు మాట్లాడగలుగుతున్నాడు అంటే చంద్రబాబు, నేను ఏమి చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో చెల్లుతుంది, ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేసుకోగలిగేటువంటి సామర్థ్యం నాకు ఉన్నది, నేను ఎన్ని తప్పులు చేసినా ఎంత దోపిడీ చేసినా రాష్ట్రాన్ని లూటీ చేసినా నన్ను ఆక్షేపించేటువంటి వాళ్ళు లేనే లేరు అన్నటువంటి ధైర్యం తప్ప మరొకటి కాదు. ఓటుకు నోటు కేసులో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ కూడా వెంటనే హైదరాబాదు వదిలి అండర్ గ్రౌండ్కు పొమ్మని చెప్పి లోకేష్ చెప్తున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం! ఇంతకంటే ఎక్కడ పొరపాటున ఆ దొంగలు దొరికిపోతారో అన్నటువంటి భయంతో వాళ్ళనందరినీ కూడా దీని నుంచి పారిపోమ్మని, అధికారులకు దొరకకుండా వెళ్ళిపోమ్మని చెప్పి లోకేష్ ఆర్డర్లు ఇస్తున్నాడు అనని ప్రసార మాధ్యమాలలో వస్తున్నాయి. చంద్రబాబు యొక్క 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయమంతా వ్యవస్థల్ని మేనేజ్ చేసి సభ్య సమాజాన్ని అవమానపరిచి తన రాజకీయ ప్రాపకం కోసమని ఎవరినైనా కూడా అవినీతి పరులను చేయటానికి వెనుకంజ వేయనటువంటి వ్యక్తిగా ముద్రపడ్డాడు కనుక తన మీద అడ్డంగా తన గొంతుతో సహా దొరికిపోయిన దానికి సాక్ష్యాధారాలన్నీ కూడా బయటికి వచ్చినా కూడా ఇప్పటికీ కూడా తెలంగాణ పోలీసుల దగ్గర నుంచి చిన్న తాకీదు కూడా చంద్రబాబుకు రావటం లేదు. అంటే అందుకే చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలుగా నా అంత నీతిమంతుడే లేడు, సచ్చీలతకు నేను కీరా పడ్రస్, నాలాంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాడేటువంటి రాజకీయుడు భారతదేశంలో కాగడా పెట్టి వెతికిన కానరాడు అని చెప్పగలుగుతున్నాడు అంటే చంద్రబాబు ఎవరినైనా కూడా మేనేజ్ చేయగలగటంలో దిట్ట కాబట్టి, ఆ ధైర్యం చంద్రబాబుకున్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అవినీతి విశృంఖలత విచ్చలవిడిగా స్వైర విహారం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది కనుక
ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలు అవినీతి డబ్బు ఖర్చు చేసి కొనటమే కాకుండా ముగ్గురు ఎంపీలను అసంఖ్యాకంగా జెడ్పీటీసీ సభ్యులను ఎంపీటీసీ సభ్యులను ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నాయకులని అందరినీ వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్లను కొనుగోళ్లు చేస్తుంటే చంద్రబాబు మీద ఒక్కటంటే ఒక్క ఇన్ని రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నప్పటికీ విచారణకు సిద్ధపడకుండా ఉండటం అంటే ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఈరోజున రేవంత్ రెడ్డి విషయంలో తెలంగాణలో కనపడుతున్నది కేవలం ఘోరంత మాత్రమే. ఏపీలో చంద్రబాబు యొక్క అవినీతి రాజ్యాంగ ఉల్లంఘన విశ్వరూపం చూపిస్తున్నది. చంద్రబాబు అవినీతిలో విరాట్ స్వరూపుడుగా మారిపోయాడు. ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి సామ్రాజ్య చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి బినామీ ఆస్తులే రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఖచ్చితంగా ఉంటాయి అనటంలో ఏమాత్రము కూడా సంశయం లేదు. ఇంత దుర్మార్గాలు చేస్తూ, ఇన్ని అన్యాయాలు చేస్తూ, ఇంతగా దోపిడీ, దగ వంచన, ఒక్క హామీని కూడా ఎన్నికలలో చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకుండా అబద్ధపు మోసపు హామీల ద్వారా అధికారంలోకి వచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా అన్ని హామీలు నెరవేర్చేశాననేటువంటి మాటలు చెబుతూ రాష్ట్రాన్ని తాను, తన కుమారుడు, తన తాబేదారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో విచ్చలవిడి దగా దోపిడీ చేస్తూ 4.5 లక్షల కోట్ల రూపాయలు లూటీ చేశాడు చంద్రబాబు నాయుడు. అది గిరిజన ప్రాంతాలతో సహా అక్కడున్నటువంటి రంగురాళ్ళు, మైనింగులలో అక్రమ వ్యాపారాలకు ఆ ఎమ్మెల్యేలకు ధారాదత్తం చేసి, కొనుగోళ్లు చేసినటువంటి ఎమ్మెల్యేలకు ధారాదత్తం చేసేసినాడు చంద్రబాబు నాయుడు.